బీఆర్ఎస్ కు భయపడి బీజేపీ కుట్రలన్న హరీష్ రావు గౌడ కులస్తులకు మోపెడ్లు ఇస్తామన్న కేటీఆర్ సమాధులు కట్టి రాక్షస ఆనందమన్న కిషన్ రెడ్డి టిఆర్ఎస్ గెలిస్తే అరాచకాలు తప్పవన్న సంజయ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలన్న రాహుల్ రాష్ట్రంలోకి జోడో యాత్ర ఎంట్రీ పండుగతో 3 రోజులు బ్రేక్ గోడౌన్లు లేకుండా వానాకాలం వడ్లు నిల్వ చేయలేం కొనుగోళ్ల విషయంలో సర్కారు తీరు మారాలంటున్న మిల్లర్లు బైపోల్లో టిఆర్ఎస్ గెలిస్తే అరాచక పాలన ఎక్కువవుతుందన్నారు బీజేపీ నేతలు మధ్యంతో యువతను రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పే ధైర్యం లేని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చి గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇచ్చినా వాడుకోలేదని విమర్శించారు దుబ్బాక హుజూరాబాద్ రిజల్టే మునుగోడులో రిపీట్ అవుతుందన్నారు నేతలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని స్పీడ్ అప్ చేసింది బీజేపీ గ్రామాల్లో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు పార్టీ నేతలు సీఎం కేసీఆర్ డబ్బుతో ఓట్లను కొనాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్యంతో యువతను రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు బతికున్న వ్యక్తులకు సమాధులు కట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు గంగోరిగూడెంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు కిషన్ రెడ్డి బ్రతుకున్న వాళ్ళ సమాధి కట్టినటువంటి ఒక సాంప్రదాయం ఈరోజు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం తీసుకొచ్చింది నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ గ్రామ ప్రజలు ఓట్లేరు నీతి కోసం న్యాయం కోసం ఓట్లేస్తాను ఆ రకంగా అనేక గ్రామాల్లో ముఖ్యంగా మా అక్కలు చెల్లెళ్ళు ఆడబిడ్డలు మాతృమూర్తులు ఆ రకమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నాగోల్లో మునుగోడు ఓటర్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే అరాచక పాలన ఎక్కువవుతుందన్నారు ఉద్యమ సమయంలో కారు ఈఎంఐ కట్టలేని కేసీఆర్ కు ఇప్పుడు వేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు లక్ష్మణ్ దుబ్బాక హుజూరాబాద్ రిజల్టే మునుగోడులో రిపీట్ అవుతుందన్నారు నేతలు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వాళ్ళు వేది మన టీఆర్ఎస్ పార్టీకే ఈయన వస్తున్నాడు రేపు పప్పు యాదవ్ వస్తున్నాడు పప్పు జ్ఞాని వస్తున్నాడు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ టీఆర్ఎస్ జోడీ యాత్ర వాళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా హుజూరాబాద్ లో దుబ్బాకలో ప్రజలు ఏ తీర్పునిచ్చారో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా మాకు వందలు కాదు మాకు డబ్బులు కాదు మద్యం కాదు మా ఆత్మ గౌరవమే ముఖ్యం అని చెప్పి భావించి ఆ రకంగా రాజేంద్ర గారిని కానివ్వండి రమణను గెలిపించారో అదే పద్ధతిలో రాజగోపాల్ రెడ్డి గెలిపించాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పే ధైర్యం లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చి గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ సమస్యలు చెప్దామంటే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు తాను రాజీనామా చేసిన తర్వాత నిధులిస్తున్నారని చెప్పారు కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇచ్చినా వాడుకోలేదని విమర్శించారు మునుగోడు బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు మసీద్గూడెంలో ప్రచారం చేశారు లీడర్లు కనీసం కలిసి అవకాశం కూడా ఇస్తలేదు ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ మీ రోడ్డు సమస్యను మీ ఇండ్ల గురించి మాట్లాడదామంటే ఛాన్స్ లేదు ఇప్పుడు కుష్ముఖ ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు కేటీఆర్ ఈయన గెలిపిస్తే దత్తత తీసుకుంటా అన్నాడు అవునా అంటే దాని అర్థం వీడు దమ్మున్నాడు కాదా దమ్మికేనట అన్నట్టే కదా అర్థం నువ్వు ఏం చెప్తున్నావు డైరెక్ట్ గా నువ్వు డమ్మీ క్యాండిడేట్ పెట్టుకున్నా అంటే కేసీఆర్ కావాల్సింది బానిసలు జీతగాళ్ళు నాటుకుంటాడు కొట్లాడేటోడు కాదు అందుకనే టీఆర్ఎస్ లో పోయా నేను కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు రోడ్లు మరమ్మత్తు చేసుకోండి తెలంగాణ అని చెప్పాడు కానీ ముఖ్యమంత్రికి దాంట్లో ధ్యాస లేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మన కోసం రాజీనామా చేసిన తర్వాత కొత్త మండలం వచ్చింది ఒక రోడ్లు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు రాజీనామా చేసినందువలన ఈ రోజు టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే తప్పితే ఇన్ఛార్జ్ తప్పితే వాడు సీనియర్ కర్త అయినా పనికిరాడు మండల పార్టీ అయినా పనికిరాడు రాష్ట్ర నాయకుడైనా పనికిరాడు 30 ఏళ్ల రాజకీయ జీతం అయినా పనికిరాలే ఆయనకు వీలు చేయాలి ఈయన ఆయనకు మునుగోడు చౌటుప్పల మండలం చిన్నకొండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రచారం చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది మునుగోడు ఎన్నిక ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు నాంపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరపున ఆయన సతీమణి లక్ష్మి ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని ఎన్నికల తర్వాత తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని లక్ష్మి చెబుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు
ప్రచారం మరో 7 రోజులు మాత్రమే ఉండడంతో క్యాంపెయిన్ మాత్రం అన్ని పార్టీలు ముమ్మరంగా చేస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తమ అభ్యర్థిని గెలిపించుకునే ఇందుకు ఇల్లిల్లు తిరుగుతున్నారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మిసెస్ లక్ష్మి గారు కూడా అదేవిధంగా తిరుగుతున్నారు. నాంపల్లి మండలంలో అంతా మాట్లాడదాం. మేడం, ఈ ఎలక్షన్స్లో మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, మహిళల్ని కలుస్తున్నారు, కుటుంబ సభ్యులను కూడా కలుస్తున్నారు, ఎట్లా ఉంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? లాస్ట్ టైం కూడా మీరు చేసి ఉండొచ్చు, బట్ అప్పటికి ఇప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? 3 వీక్స్ నుండి తిరుగుతున్నాను. ఈరోజుకి 101 విలేజెస్ అయినాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకుముందు బీజేపీ అనేది లేకుండే ఇప్పుడు 90% బీజేపీకి అయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా మంచి అభిమానంతో ఆదరణతో తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో వాళ్ళందరూ చాలా వరకు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద పైన వ్యతిరేకత, ఎంత వ్యతిరేకత అంటే ఇప్పుడు ప్రతి గ్రామం ప్రతి పల్లె తిరుగుతున్నాను కదా, ఎక్కడ కూడా అసలు డెవలప్మెంట్ అనేదే లేదు. ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు. ఇలాంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఇంత వ్యతిరేకిస్తున్నారు కదా, తప్పకుండా నాకైతే వాళ్ళని చూస్తుంటే తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి. అదే కాకుండా రాజగోపాల్ రెడ్డి పైన ఎంతో అభిమానం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారి ప్రాంతానికి ఎవరికి కూడా కొత్త కాదు. ఎంతో సేవాభావంతో చేసి ఎంతో సేవలు చేసిన వ్యక్తి కాబట్టి అందరూ మంచి అభిమానం చూపిస్తున్నారు. మీకు జనరల్గా కూడా పాలిటిక్స్ కావచ్చు, లేదా ఈ ఎలక్షన్స్ మీరు మీ భర్త పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు చూస్తూ ఉంటారు, బట్ ఈ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రలోభాలు గురి చేస్తున్నారు అంటున్నారు. తర్వాత ఎలక్షన్స్ మీరు డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడైతే ప్రత్యక్షంగా అయితే వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఈ ఎలక్షన్స్ అన్నీ చూస్తుంటే? అదే ఇప్పుడు ఇది ఎట్లుంది అంటే ప్రపంచం అంతా ఒక సైడే చూస్తుంది. మునుగోడు ప్రాంతం ప్రత్యేకత ఎంత పెరిగిపోయిందంటే, ఇంతకుముందు మునుగోడు అంటే ఎక్కడుందని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు నల్గొండ దగ్గర ఉంది మునుగోడు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు మునుగోడు దగ్గర నల్గొండ ఉందని చెప్పే స్థితికి వచ్చింది. ఈ ఎన్నిక న్యాయాన్ని గెలిపిస్తుందా? ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగే పోరాటము, తప్పకుండా న్యాయం గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. మీరు ఇంత తిరుగుతున్నారు కదా, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రజలతోటి మీరు ఇప్పటి వరకు అన్ని గ్రామాలు తిరుగుతున్నారు, సేమ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ కనెక్టివిటీని కంటిన్యూ చేస్తారా? ఎట్లా? తప్పకుండా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇంతకుముందు నాకు ఇంత లేకుండే, ఇప్పుడు మాత్రం ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూస్తుంటే, ఇప్పుడు మునుగోడులోనే ఇల్లు కూడా కట్టుకున్నాం మేము, చాలా వరకు ఇక్కడే ఉండి చూడాలి, తన దృష్టికి తీసుకెళ్ళాలి అంటే కొన్ని తన వరకు వెళ్ళాయి కదా, నేనుంటే కొంచెం తన వరకు తీసుకెళ్ళొచ్చు, కొందరి సమస్యలు తీర్చవచ్చు అనేది మాత్రము నాకు తప్పకుండా చేయాలని అనిపిస్తుంది. కొంతమంది యూత్ కూడా ఉన్నారు, ఎట్లా ఉంది అంటే ఎలక్షన్స్లో మీరు తిరుగుతున్నారు సార్, మీ రిలేషన్ కోసం కావచ్చు, కానీ యూత్ చాలామంది ఎలక్షన్స్ అంటే పాలిటిక్స్ అంటేనే కొంత భయపడుతుంటారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఎక్స్పీరియన్స్? ఇన్ని ప్రాబ్లమ్స్ యూత్లో ఉన్నాయని మాకు తెలీదు. నిరుద్యోగాలు ఇవన్నీ చాలా యూత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇక్కడికి వచ్చి తిరుగుతుంటేనే మాకు అర్థమవుతున్నాయి. ఎలక్షన్స్ అనగానే చాలామంది అంటే పాలిటిక్స్ అంటే భయపడుతుంటారు కదా, మీరు ఫస్ట్ అనుకున్నప్పుడు కానీ లేదా మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు కానీ ఎట్లా ఉంది అంటే నిజంగా పాలిటిక్స్ అట్లా అనిపిస్తున్నాయా? ఒక మంచి ప్లాట్ఫామ్ జనాలకి లైక్ సేవ చేసేందుకు లైక్ మంచి ప్లాట్ఫామ్ ఇది. అండ్ ప్రజలు కూడా చేంజ్, ఈ ప్రభుత్వం నుంచి చాలా లైక్ ఫెడప్ అయిపోయి చేంజ్, రాజగోపాల్ రెడ్డి సార్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. ఇంకా యూత్గా మీరు ఏం గమనించారు ఈ తిరుగుతున్నప్పుడు కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ? మీరు కూడా చాలామంది తోటి మాట్లాడుతుంటారు, ఏముంది, ఏం ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? చాలా నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. అసలు వాళ్ళు ఎంత మంచి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టం ఉంది. అది నాకు కంపల్సరీ బీజేపీ వస్తే మాత్రం కంపల్సరీ చేంజ్ వస్తుంది అని అనుకుంటా. అమ్మాయిలు కావచ్చు, యూత్ కావచ్చు, పాలిటిక్స్లోకి ఇంకా ఇట్లనే రావాలంటారా? ఎట్లా? కంపల్సరీ రావాలి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ సమస్యలకు వాళ్ళే ఫైట్ చేసుకోవాలి, నెక్స్ట్ పాలిటిక్స్కి రావాలి. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రచారం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? చాలా పాజిటివ్, అసలు క్వశ్చన్ లేదు, 100% మామయ్య గెలుస్తున్నారు, చాలా అభిమానం ఉంది, వెరీ పాజిటివ్. అంటే మీ ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీరు డైరెక్ట్ జనంలోకి వచ్చారు, మీరు వినేదానికను జనం దగ్గరికి వెళ్ళిన దానికి ఎట్లా అనిపిస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఏమి అనిపిస్తుంది? వెరీ ఇమోషనల్ ఫీలింగ్ వస్తుంది జనంలోకి వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటే, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి మనం ఏదో స్టేట్ ఇస్ ప్రోగ్రెసింగ్ అనేది చాలా తప్పు. ప్లస్ ఒకటి బయస్డ్ అభివృద్ధి, అంటే కొన్ని ప్రాంతాలలో చాలా బాగా చేసి కొన్నిట్లో చేయడం ఇస్ నాట్ కరెక్ట్. మీకు మీరుగా ఏదైనా ఒక సమస్యను గుర్తించినట్టు అనిపించిందా? అంటే ఎక్కువ మంది ఏ ఇష్యూని మీ దృష్టికి తీసుకొచ్చారనిపిస్తుంది మీరు మాట్లాడినప్పుడు కానీ లేదా మీరు చెప్పినప్పుడు?
రెండు వెరీ ఇంపార్టెంట్ సమస్యలు. ఫర్ అభివృద్ధి ఎక్కడ జరగాలన్నా ఇవి రెండు కంపల్సరీ ఉండాలి. ఒకటి హెల్త్ కేర్ అండ్ ఒకటి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇక్కడ కాలేజెస్ లేవు, డిగ్రీ కాలేజెస్ లేవు. మినిమం 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఎక్కడైనా చదువుకోవడానికి, డిగ్రీ చేయడానికి. అట్లాంటి సిచ్యువేషన్ ఉండద్దు. హెల్త్ ఇస్ వెల్త్. ఎనీబడీ హూ హ్యాస్ హెల్త్ ఇస్ వెల్దీ. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలామందికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాక్ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి బేసిక్ హెల్త్ కేర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ లేదు. సో ఇవి రెండు సచ్ మేజర్ ఇష్యూస్ కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ కన్సర్న్ చూపించలేదు. అండ్ ఇవి రెండు 100% మామయ్య పవర్లోకి వస్తే అడ్రస్ దీస్ టూ ఇష్యూస్. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే ప్రచారంకు సంబంధించింది. అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రజలతోటి తన సంబంధాలను, బంధాలను ఇట్లానే కొనసాగిస్తాం, వాళ్ళ కష్టాల్లో తాము ముందుండి నిలబడతామనేది కూడా రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ చెప్తుంది. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎందుకు రాజీనామా చేసాం, వాళ్ళను మోటివేట్ చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కృష్ణమోహన్, V6 న్యూస్, నాంపల్లి మండలం నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుర్కాంచెల్లోనే ఓ ఫంక్షన్ హాల్లో ఓటర్లకు మందు బాటిల్లు పంచారు గులాబీ లీడర్లు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి హరీష్ రావు మీటింగ్ అయిపోగానే వచ్చిన వాళ్లకు మందు బాటిల్లు ఇచ్చారు. హైదరాబాద్ లో ఉంటున్న మునుగోడు ఓటర్లతో ఇవాళ మంత్రి హరీష్ రావు మీటింగ్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. మునుగోడు బైపోల్ కోసం హైదరాబాద్ లో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంది టీఆర్ఎస్. మన్నేగూడలోనే ఓ ఫంక్షన్ హాల్లో రోజు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఇదే ఫంక్షన్ హాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మునుగోడు నుంచి రైతుల్ని తరలించారు. తర్వాత పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇవాళ గౌడ ఆత్మీయ సమ్మేళనానికి కూడా మునుగోడు నుంచి తరలించారు. అలాగే లారీ డ్రైవర్లతో కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ఇక మునుగోడు ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి మందు పంపిణీ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మంత్రి కూడా దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా కానీ ఎన్నికల అధికారులు మాత్రం ఆ విషయం తమ దృష్టికి రాలేదంటూ చెప్పుకొచ్చారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రోజు ఓటర్లను ప్రలోభ పెడుతున్న ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శివని అడిగి తెలుసుకుందాం. శివ, తుర్కాంచెల్లో ఏం జరిగింది, అసలు డీటెయిల్స్ ఏంటి? ఇబ్రహీంపట్నం రూట్ ఇది. తుర్కాంచెల్ దాటిన తర్వాత మన్నేగూడ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో హరీష్ రావు మీటింగ్ అయింది. ఉదయం 11:00 మీటింగ్ అయింది. ఈరోజు హరీష్ రావు మొత్తం 4-5 మీటింగ్స్ అయినాయి. అన్నీ కూడా రహస్య సమావేశాలే. మీడియాకు సమాచారం లేదు, ఎవరికి సమాచారం లేదు. హైదరాబాద్లో ఉన్న మునుగోడు ఓటర్లను ఆ ఫంక్షన్ హాల్కు తరలించి అక్కడ మీటింగ్ పెట్టినారు. అయితే ఇప్పుడు ఈ కొద్దిసేపు క్రితం మనకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోసు ఆ మణిగూడలో హరీష్ రావు మీటింగ్ పెట్టిన ఫంక్షన్ హాల్లో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ నేతలే దగ్గరుండి ఆ మీటింగ్కి వచ్చిన ఓటర్లందరూ కూడా ఫుల్ బాటిల్స్ పంచారు. దాదాపు 1500 మంది ఆ సమావేశానికి వచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందరికీ ఫుల్ బాటిల్ ఇచ్చినరా, దానిలో కొంతమందికి ఇచ్చినరా కానీ అక్కడ వస్తే గుంపులు గుంపులుగా ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళందరూ ఫుల్ బాటిల్ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటికి పోతున్న వీడియోస్ అని కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం. అవన్నీ కూడా మనం టీవీలో కూడా చూపిస్తున్నాం. ఇక ఆ ఫంక్షన్ హాల్ పక్క ఫంక్షన్ హాల్లోనే కేటీఆర్ ప్రతిరోజు ఆత్మీయ సమ్మేళనాలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ రైతులతో ఆత్మీయ సమ్మేళనాలు చేసినారు. ఆ తర్వాత పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళతో చేసినారు. ఇవాళ గౌడ సామాజిక వర్గం చేసినారు. నిన్న లారీ డ్రైవర్లు ఓనర్లతో ఆత్మీయ సమ్మేళనాలు చేసినారు. ఈరోజు మాత్రం ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఆ ఫంక్షన్ హాల్లో వాళ్ళందరికీ ఫుల్ బాడీలు టీఆర్ఎస్ నేతలే కండువాలు వేసుకొని దగ్గరుండి ఆ ఫుల్ బాడీలు అన్నీ కూడా వచ్చిన ఓటర్లకు వస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, హస్తినాపురం, వనస్థలపురం, ఇటు మన్సూరాబాద్, కర్మన్ ఘాట్ ఈ ఏరియాలో ఎక్కువ మంది మునుగోడు ఓటర్లు చాలామంది ఉన్నారు. మునుగోడు నుంచి వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు, కొంతమంది ఇక్కడనే సెటిల్ అయ్యి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఇట్లా చాలామంది ఉన్నారు. దాదాపు హైదరాబాదు ఆ ఎల్బీ నగర్ శివారు ప్రాంతంలోనే 40-50 వేల మంది ఓటర్స్ ఉండొచ్చు భవిష్యత్తు ఒక అంచనా ఉంది. వాళ్ళందరినీ ఆకట్టుకోనికే ఈ సమావేశాలు
టీఆర్ఎస్ నేతలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ అయితే మనం రోజు చూస్తున్నాం, ప్రతిరోజు మార్నింగ్ మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది, సాయంత్రం కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ రోడ్ షో పెడుతున్నారు. ఇంకా హరీష్ రావు అయితే చాలా సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఎల్ఎస్ ఏజెంట్లతో ఒక మీటింగ్ అయింది, తర్వాత మన్సూరాబాద్లో ఒక మీటింగ్ అయింది, తర్వాత బిఎన్రెడ్డి దగ్గర హస్తినాపూర్లో ఒక మీటింగ్ అయింది, ప్లస్ ఇప్పుడు మన కూడా ఈ ఫంక్షన్లో మందు పంపిణీ జరిగిన ఒక ఫంక్షన్లో కూడా మీటింగ్ అయింది. ఆ మీటింగ్ హరీష్ రావు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోగానే ఇక్కడ పంపిణీ మందు పంపిణీ స్టార్ట్ అయింది. ఆ విజువల్స్ అని కూడా వైరల్ అవుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్లు మల్లారెడ్డి అక్కడ మునుగోడు కాన్స్టిట్యూన్సీలో మందు వస్తున్న ఫొటోస్ అవన్నీ కూడా వీడియోస్ బయటకు వచ్చినాయి. కానీ ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ అయితే అసలు మందు పంచుతున్నట్లు కానీ మందు పోస్తున్నట్లు కానీ అక్కడ మందు పంపిణీ జరుగుతున్నట్లు ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదని అఫీషియల్గానే వికాస్ రాజు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. బహుశా ఇప్పుడు ఈ వీడియోస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నేతలు కండువాలు వేసుకొని మందు మంచుతున్న వీడియోలు బయటకు వచ్చినాయి. అది కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మీటింగ్ జరుగుతున్నాయి. మునుగోడులో ఉన్న ఓటర్లను కూడా తీసుకొచ్చి ఇప్పుడు చెప్పిన ఈ ఫంక్షన్లోనే ఈ మణిగూడ ఫంక్షన్ మణిగూడ దగ్గర ఉన్న ఫంక్షన్లోనే మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో రెండు లాభాలు టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు, రెండు బెనిఫిట్స్ ఆశించి ఈ మీటింగ్స్ ఇక్కడ పెడుతున్నట్టు కనిపిస్తుంది ఉమాశ్రీ. ఒకటి ఆ కాన్స్టిట్యూన్సీలో కనుక మీటింగ్ పెడితే అవన్నీ కూడా అభ్యర్థి ఎన్నికల ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తే ఈ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ జరగలేదు కాబట్టి ఈ ఖర్చు చూపించాల్సిన అవసరం ఏది అక్కడ ఉండదు. ప్లస్ రెండోది అక్కడ లోకల్గా పెడితే ఒక సామాజిక వర్గం వాళ్ళనే మీటింగ్ పెట్టే అవకాశం ఉండదు. ఒక దగ్గర మీటింగ్ పెడితే అన్ని రకాల సామాజిక వర్గాల వాళ్ళు మీటింగ్లు వస్తారు. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ అందరికీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతం అయితే అన్నిటికీ సేఫ్. ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు, కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ మునుగోడులో అయితే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, ప్లస్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే ఏ ఇబ్బంది ఉండదు, స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళే ఉంటారు, ప్లస్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. సేమ్ టైం ఎలక్షన్ ఖర్చు చూపించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా బస్సులు పెట్టి ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 15-20 బస్సులు పెట్టి అక్కడ నుంచి జనాలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇక్కడ సమ్మేళనాల పేరుతో వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి వాళ్ళకు చెప్పాల్సిన అంశాలను కూడా చెప్తూ ఉన్నారు. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు బయటకు వచ్చిన వీడియోస్ మాత్రం మందు పంచుతున్న వీడియోస్ వచ్చినాయి. ప్రతిరోజు అట్లా జరుగుతుందా లేదంటే ఈ ఒక్క హరీష్ రావు పెట్టిన మీటింగ్ అలా జరిగిందా తెలియదు. వీడియోస్ బయటకు వచ్చినాయి కాబట్టి బహుశా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది సమాజానికో లేకపోతే మీడియాకు తెలిసే అవకాశం వచ్చింది. కానీ ఎలక్షన్ కమిషన్ అయితే ఎక్కడ ఇట్లాంటి ఇష్యూస్ తమ దృష్టికి వచ్చినట్టు కానీ ఎక్కడ కేసు బుక్ చేసినారని ఎక్కడ మన కూడా కనబడలేదు ఉమాశ్రీ. థ్యాంక్ యూ శివ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సొంత గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టారు. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ మాకొద్దు ఈ పాలన అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని యాది మరిచిన్రా సార్ అంటూ ప్రశ్నించారు. అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందన్నారు మంత్రి హరీష్ రావు. రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసమే రాజీనామా చేశారన్నారు. బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దన్నారు. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు దగ్గర మర్రిగూడ గ్రామస్తులతో హరీష్ రావు సమావేశం నిర్వహించారు. శివన్నగూడెం చెరువుతో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. ఇక మీరు కూడా ఆలోచించాల్సింది, రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలన్నా, మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలవాలన్నా ఆలోచించండి. ఇవాళ ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాం. అహంకారం లేకపోతే ఆయన రాజీనామా చేయరు. ఏ అహంకారంతో రాజీనామా చేశారు, దేనికోసం రాజీనామా చేశారు? కేవలం డబ్బు 15,000 వచ్చింది, ఇక కొన్ని సల్లుతా గెలుస్తాను, మరి మనం ఎందుకు మోసపోవాలి? ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, మునుగోడు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా ఆలోచించాం. మేము బాధ్యత తీసుకుంటాం. మేము ఏడాది పోతామే, ఒక ఏడాదే కదా, మేము ఏడాదిలో నిజమే పని చేయలేదు అనుకో, ఏడాది తర్వాత మీ దగ్గర రావాల్సిందే కదా. అప్పుడు సో అభివృద్ధి ముఖ్యమా, రాజగోపాల్ రెడ్డి గారి ఒకరోజు ఇచ్చేటువంటి ఇది ముఖ్యమా ఆలోచించండి. న్యాయంగా ధర్మాన్ని గెలిపించండి, అభివృద్ధికి పట్టం కట్టండి, అందుబాటులో ఉండే వారికి సేవ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రభాకర్ రెడ్డి గారి గుర్తు కాలు గుర్తు పైనుంచి 2వ నంబర్లో ఒక ప్రభాకర్ రెడ్డి గారి పేరు, వారి ముఖం, వారి ఫేస్ ఫోటో ఉంటుంది, పక్కన కారు గుర్తు ఉంటుంది. ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే 20 ఆట ఆడుతున్నారు.
ఏమన్నా కొన్ని ఓట్లు చిక్కుకోవాలి ముసలోళ్ళంతా టీఆర్ఎస్ ఉన్నారని కార్ గుర్తు లేక ఉండే రోడ్డు రోడ్ల గుర్తు పెట్టించినట్లు కార్ గుర్తు లేక ఉండే రొట్టెల పీట గుర్తు పెట్టించినట్లు అన్ని నాలుగు ఎంత తొండాడ న్యాయంగా పనిచేసడానికి వెళ్ళాలి కానీ రొట్టెల పీట పెడతాం రోడ్ రోలర్ పెడతాం ఎవరైనా ముసలి అందుకోవడానికి కార్ అనుకో రోడ్ రోలర్ చేస్తే ఏమన్నా ఓట్లు సిక్కిపోతే మేము గెలుస్తామని దొంగ తొండి ఆటలు ఆడుతుంది అటువంటి తొండి ఆటలు ఆడటంలో మీరే గట్టిగా బుద్ధి చెప్పండి మంచి మెజార్టీ ఇవ్వండి లెంకలపల్లి గ్రామ రూపురేఖలు మార్చుకోవడానికి అన్ని వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అన్ని పుచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ మీ సర్పంచ్ గారు నాకు అన్ని విషయాలు కూడా నేను మీరు రాసిచ్చినాను ఎలక్షన్ కోరుంటుంది కనుక మీరు ఇప్పుడు చెప్పకూడదు 2018 ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఏనాడు నియోజకవర్గంలో కనిపించలేదన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశారన్నారు. చెండూరు మండలంలోనే ఉడతలపల్లి, పడమటితాళ్ల, కస్తాల, షిర్తేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కూసుకుంట్ల. ఆయనకు మద్దతుగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నాగార్జున సాగర్, ఎమ్మెల్యే నోముల భగత్ ప్రచారం చేశారు. అభివృద్ధి అంటూ ఆగిపోయింది. న్యాయం చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక ఆకాంక్షతో ప్రాంతంలో కలే తిరిగింది. ఈ రోడ్లు ఏదైతే ఉన్నాయో, దుబ్బగాల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా నిర్మాణం చేయించి ఇస్తా అని ఆ గ్రామంలోనే పూనం మీద ఒట్టు పెట్టి చెప్పింది. బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, గిరిజన వ్యతిరేక పార్టీ, అభివృద్ధి వ్యతిరేక పార్టీ. ఆ బీజేపీలో చేరినా ఇవాళ ఓట్లు అడగటానికి వస్తూ ఉన్నాడు. ఇవాళ అమ్ముడు పోయిన ఆయన ఓట్లు అడగటానికి వచ్చి ఓటేయమని చెప్తా ఉన్నాడు. అసలు ఆయన ఓటు ఆయనే వేసుకోలేడు, లేకపోతే కిందవాడి కాలు ఇరిగిందాను కట్టు కట్టుకొని కిందవాడి హాస్పిటల్లో చేయినాయి ఈ ఇనోరోకి ఏడువా అయ్యా సతీమైనోరోకి ఏడ్చుకుంటా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఈటల రాజేందర్ కాలుకి ఆపరేషన్ చేయించుకుంటు ఆయన రఘునందన్ రావు చేయి కట్టుకుండు ఎన్నికలు అయిపోగానే ఏమంటే చేయి కట్ తీసేసిండు ఈయన ఈటల రాజేందర్ కాళ్ళు తీసేసిండు ఆయన బండి సంజయ్ కూడా అదే నాటకాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. కర్ణాటకలోనే రాయచూరు నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి యాత్ర ఎంటర్ అయింది. రాహుల్ యాత్రకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. దీపావళి పండుగ, ఖర్గే ప్రమాణ స్వీకారంతో యాత్రకు 3 రోజులు బ్రేక్ ఇచ్చారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలో రాయచూరు నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ యాత్ర ఎంటర్ అయింది. రాహుల్ యాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు, భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలు అభిమానులతో కృష్ణానది బ్రిడ్జి జనసంద్రమైంది. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు రాహుల్. దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు రాహుల్. हम दो हिंदुस्तान नहीं चाहते हैं, हमें सिर्फ एक हिंदुस्तान चाहिए और इस हिंदुस्तान में सबको न्याय मिलना चाहिए, सबको रोजगार मिलना चाहिए और इस हिंदुस्तान में भाईचारा होना चाहिए. तेलंगाना के किसानों के साथ, मजदूरों के साथ, युवाओं के साथ चलेगी इस यात्रा को, कोई शक्ति नहीं रोक सकती. తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చారు రాహుల్ గాంధీ. గూడబెల్లూరులో బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం నుంచి యాత్రకు బ్రేక్ పడింది. మక్తల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ వచ్చిన రాహుల్ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. దీపావళి పండగ 26న ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు రాహుల్ 24 నుంచి 26 వరకు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. కన్యాకుమారిలో యాత్ర ప్రారంభించిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు రాహుల్. ఈ నెల 27న తిరిగి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. రాహుల్
రాహుల్ యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాకూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాహుల్తో నడిచేందుకు జనం ఎగబడ్డారు. భారత్ జోడో యాత్రలో తోపులాట జరగడంతో రేవంత్, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. దేశాన్ని సమైక్యం చేసేందుకు రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. మహబూబ్ నగర్ జిల్లాలో జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు బెల్లయ్య. పాదయాత్ర ఎంట్రింగ్ లక్షల మంది, దాదాపు 3 లక్షల మంది భాగస్వాములు అయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనం. ఈ 45 రోజుల్లో పిల్లలు ఎట్లా ప్రేమిస్తున్నారు రాహుల్ గాంధీని, ముసలి వాళ్ళు ఎట్లా అభిమానిస్తూ ఉన్నారు, పెద్దలు ఎట్లా వాళ్ళను ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం 100 కిలోమీటర్లు ఆయన కోసం నిలబడి ఎదురు చూసి పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఒక చూపు చూస్తే చాలనేటటువంటి పద్ధతుల్లో యువకులు, అందులోనూ మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగస్వామవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 27న తిరిగి మొదలు కానున్న రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో మొత్తం 12 రోజుల పాటు సాగనుంది. 31న శంషాబాద్ మీదుగా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 1-2 తేదీల్లో హైదరాబాద్లో యాత్ర చేసి కూకట్పల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా సంగారెడ్డి వెళ్తారు. నవంబర్ 7న కామారెడ్డిలోని మద్నూర్ నుంచి భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో 375 కిలోమీటర్ల యాత్ర జరిగేలా పీసీసీ నేతలు ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ కేంద్రంలో ఓయుజేసీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. నిరుద్యోగుల జీవితాలు కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక పార్టీలకు ఓటు వేయొద్దంటూ ఓటర్లను కోరారు. కేసీఆర్కు మీరు మరొకసారి ఓటేస్తే మాలాంటి నిరుద్యోగులు పోయి ఉరేసుకొని చావాల్సిందే. కేసీఆర్ ఇక్కడ తారుమారయ్యి కాక కేసీఆర్ వస్తే మాలాంటి నిరుద్యోగులు ఈ ఉరితాడేసుకొని పిట్టల్లా రాలిపోతామనే విషయాన్ని మేము ఒకసారి తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 250,000 ఉద్యోగాలున్నా కేసీఆర్ ఆ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో 95,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేయట్లేదు. అదేవిధంగా 2018 నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి కూడా ఇప్పటికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, కేసీఆర్లో ఫ్లైట్లు కొనుక్కుంటాడు, కేసీఆర్ ఢిల్లీలో ఆయన బిడ్డను కాపాడుకుందానికి టైం ఉంటుంది, కానీ ఈ నిరుద్యోగుల పక్షాన ఉండే పరిస్థితి లేదు. చాలా మంచి కేసీఆర్ నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసిండు. ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అన్యాయం చేసి ఇప్పుడు చండూరులో మునుగోడు నియోజకవర్గంలో చాలా డబ్బులతోటి ఇతరుని మభ్య పెట్టి అందరినీ తాగబోతలు చేసి ప్రతి ఒక్కరిని ఇటుకొంతు ఇటు మారుస్తూ అటు మారుస్తూ అందరిని ఆగం చేస్తుండు. కావున టీఆర్ఎస్కి బొంద పెట్టి నిరుద్యోగులు కాపాడుకుందామని. తెలంగాణలో అప్పు లేని రైతు లేడన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ రుణమాఫీ అని రైతులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్లో చలనం లేదన్నారు. భైంసా మండలంలోనే వానల్పాడులో షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగుతుంది. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు షర్మిల. రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ సార్, చేసిండా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. ఏం తల్లి, వడ్డీ మీరు కడుతున్నాడా సార్ కడుతున్నాడా? మీకే పడుతుంది కదా. కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడే ఉందా? ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు ఇస్తానన్నాడే. పోనీ అదైనా ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎంతమందికి వచ్చింది ఏమా? ఎంతమందికి వచ్చింది? 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల పేదలకు ఇల్లులు కడితే కేసీఆర్ గారు కనీసం 4 లక్షల మందికైనా కట్టిండా? ఏం చేతనైంది కేసీఆర్కు? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఆయన ఇచ్చే బోడి రైతు బంధు కూడా ఒక గారిడే కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే నెలల్లోనే పంట నష్టపరిహారం ఉండే, ఇవేవైనా ఉన్నాయా కేసీఆర్ గారి పాలనలో? మొత్తం 30-40 ఏళ్ళు ఇచ్చే పథకాలన్నింటినీ బంధు పెట్టాడు కేసీఆర్ సారు. 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేస్తున్నానంటున్నాడే. 5,000కే కోటీశ్వరులు అయిపోతారన్నా? 5,000కే రైతులు కార్లలో తిరుగుతారన్నా? ఏమన్నా అసలు ఈరోజు మన తెలంగాణలో అసలు అప్పు లేని రైతున్నాడా?
ఏమన్నా మీరెవరైనా అప్పు లేకుండా ఉన్నారా? ఒక్క రైతన్నా అప్పు లేకుండా ఉన్నాడా? అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా? ఇక కౌలు రైతులు రైతే కాదన్నాడు కదా, ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ సార్? ఒక్క వర్గానికైనా మేలు చేసిండా. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? గాలికి తిరుగుతున్నారే, హమాలి పని చేసుకోమంటున్నారే. డిగ్రీలు పీజీలు చదివింది ఎందుకు మరి హమాలి పని చేసుకోవడానిక? ఇదేనా బంగారు తెలంగాణ? సిద్దిపేట జిల్లాలో 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల కుటుంబాలు 13 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. సిద్దిపేటలోనే రంగదాంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి నంగునూరు మండలంలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేయనున్నారు. సీఎం కేసీఆర్ మాట ప్రకారం 13 జిల్లాలో స్పౌస్ ఉపాధ్యాయ బదిలీలు చేపట్టిన తర్వాతే సాధారణ బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ దంపతులు వేర్వేరు జిల్లాల్లో పనిచేయడం వల్ల కుటుంబ సమస్యలతో పాటు పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ6 న్యూస్.